ఐస్క్రీమ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి ఇది పెన్న పెట్టాను చూడండి. ఇది 250 ml అండి కప్పు పాలు. ఇది 250 మళ్ళీ 50 grams వేయాలి. 200 వేసానండి, మళ్ళీ 50 వేస్తున్నాను. మొత్తం 250 ml పాలు. పాలు కొంచెం వేడి కానీ పాలు కొంచెం వెచ్చ చేసుకునే పాలే కాబట్టి ఇప్పుడు వేసి షుగర్ వేద్దామండి. 125 grams. కార్న్ ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూన్. ఇది వేసి ఇట్లా బాగా కలిపేద్దామండి. మంట మీడియంలో పెట్టుకుందాం. ఈ చక్కెర అది కార్న్ఫ్లోర్ పొడి బాగా చక్కెర కడిగి కొంచెం చిక్కదనం రావాలి. ఈ పాలు ఇప్పుడు ఇట్లా నీళ్ళగా ఉన్నాయి కదా, చిక్కెర రావాలి. అంతవరకు ఉడికిద్దామండి, కలుపుతూనే ఉండండి. అప్పుడు పాలకి ఇప్పుడు పాలకి చూడ చిక్కెర ఇట్లా బబుల్స్ రావాలి. ఇంకొద్దిగా రానిద్దామండి. మంట తగ్గిస్తున్నాను, లేమి తగ్గించాను. చూడండి స్టవ్ కట్టేసి ఇవి కొంచెం చల్లగా కావాలండి. చూసుకోండి స్టవ్ కట్టేస్తున్నా, చల్లబడిపోయిందండి. ఇది మిక్సీలోకి వేసేస్తాము. మిక్సీ అంతా మనం కొంచెం కొద్ది గట్టిగా అనిపిస్తే 2-3 స్పూన్లు పాలు వేసి వేసుకుందాం. ఇది పాలపొడి అండి 50 గ్రాములు, 50 గ్రామ్స్. 2 టేబుల్ స్పూన్లు పాలు వేసాను చూడండి. మిల్క్ కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, మనం పెన్నానికంతా అతుక్కపోతుంది, అదే తుడిచేసుకోండి. వెనీలా వేసేసండి చిన్న టేబుల్ స్పూన్. మళ్ళీ ఇది ఒక్కసారి మిక్సీకి వేసుకుందామండి. ఇట్లా ఒకటి ప్లాస్టిక్ బౌల్ తీసుకొని డబ్బా అంతా ఇట్లా వేసేసి కూల్ అయిపోయి అన్నీ మిక్సీ చేసినాం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను ఎక్కువ పాలతో అంత చూపించాను కదండి ఐస్ క్రీమ్ని. నైట్ అంతా ఉన్నింది, ఒక రోజంతా అనుకోండి, ఇంకా చేసిన వెంటనే నైట్ పెట్టాం. ఇప్పుడు ఇప్పుడు ఉదయం తీసి చూపిస్తున్నాను మీకు. ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. సరే కప్పులలోకి వేసేసుకుంటాం. చూడండి ఐస్ క్రీమ్ని ఇట్లా కప్పులలో సర్వ్ చేస్తున్నాం. ఇది గులకను మేము ఇంతకుముందే చేసి లింక్ కూడా పెట్టాం చూడండి. ఇట్లా ఐస్ క్రీమ్ మీద పెట్టుకొని తింటే గులకను చాలా బాగుంటుందండి. అది లింక్ కూడా ఇస్తాము చూడండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ. చాలా బాగుంది. Hi, everybody.